వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక డాక్టర్ కార్తిక్ రిపోర్ట్స్ అన్ని ఆనందరావి తెప్పించి మమ్మీ కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక మీరు ఒకటే ఒకటి మానేయాలి ఆ దీప విషయం దీప గురించి ఆలోచన మానేస్తే అంత సెట్ అయిపోతుంది అని చెప్పి ఇక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేస్తారు ఆనందరావు గారికి ఇక ఆనందరావు ఆదిత్య అలాగే సౌందర్య ఇంటికి చేరుకుంటారు ఇక ఇది ఇలా ఉండగా పిల్లలు అడుగుతారు మమ్మీ ఈ సామాన్లన్నీ ఎందుకు సర్దావమ్మా అని అడుగుతుంది హిమా ఇక చెప్తుంది దీప నేను మీ డాడీ దగ్గరికి వచ్చేద్దామని చెప్పి ఆశగా అన్నీ సర్దుకున్నాను కానీ మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు మనల్ని ఎవరు నీకు నేను మాకు మీరు తప్పించి అని అంటుంది సరే అమ్మా సర్దావు కదా అన్నీ ముగ్గురం కలిసి ఇల్లు మొత్తం సర్దేద్దాము అని అంటారు పిల్లలు కానీ దీప మాత్రం ఇక సామాన్ ప్యాకింగ్ అలాగే ఉంచేస్తుంది కానీ సర్దనివ్వదు ఏమి ఇక పిల్లలిద్దరికీ ఏమీ అర్థం కాదు దీప ఆలోచన ఇది ఇలా ఉండగా మౌనిత ఇంటికి వెళ్తాడు కార్తీక్ ఇక కార్తిక్ని చూడంగానే ఓ కార్తీక్ అలా జరిగిందా అని చెప్పి ఇక యాపిల్ తీసుకొని వస్తుంది కట్ చేసి సరే కార్తీక్ ఏంటి ఇంకా అలా ఆలోచిస్తున్నావు అనేసరికి ఏమో మౌనిత నాకు మళ్ళీ డ్రింక్ చేయాలనిపిస్తుంది ఏదో వెల్తిగా ఏదో దిగులుగా ఉంది అని అంటాడు కార్తీక్ ఎందుకు ఆ దిగులు కార్తిక్ పిల్లల కోసమా పిల్ల తల్లి కోసమా అని అడిగేసరికి కార్తీక్కి కోపం వస్తుంది నువ్వు కూడా మా మమ్మీలాగా మాట్లాడడం మొదలు పెట్టావు అనేసరికి నేను మీ మమ్మీలాగా ఎప్పుడూ మాట్లాడను ఎప్పుడు మీ మమ్మీ దీప వైపే ఉంటుంది ముల్లోకాలకి తెలుసు అని అంటుంది మౌనిత మరి ఏంటి మౌనిత ఇక్కడికి వచ్చినా సరే మమ్మీలాగా సెటర్లు వేస్తున్నావు అనేసరికి నీకు తెలుసా దీపప్లాను ఇక హిమని నీ దగ్గర పెంచేటట్టు చేసింది ఇక శౌర్యని కూడా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టి ఆకాశంలో చుక్కలు చూపిస్తూ ఇక రోడ్డు సైడు టిఫిన్ తినిపిస్తూ ఇక ఆ పిల్ల మీద కూడా నువ్వు ప్రేమ పెంచుకునేటట్టు చేసింది చూసావా దీపప్లాను అని అనేసరికి కార్తిక్కి కోపం వస్తుంది చి ఏం మౌనిత ఏం మాట్లాడుతున్నావు అసలు ఇక్కడికి వచ్చి నేను తప్పు చేశానేమో అనుకుంటున్నాను ఇంటికెళ్తే బయటికి వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే నువ్వు ఇలాంటివి చెప్తావు అనేసరికి ఇక మౌనిత అగు కార్తిక్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అనేసరికి ఛీ ఇక్కడికి ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది అని చెప్పి ఇక కార్తీక్ వెళ్ళిపోతాడు మౌనితని విదిలించుకుంటూ ఇది ఇలా ఉండగా సౌందర్య ఆనందరావు గారికి ట్యాబ్లెట్లు ఇస్తుంది ఏంటి సౌందర్య ఇంకా బాధపడుతూనే ఉన్నావు మన కోడల దగ్గరికి వెళ్ళలేకపోయావా ఎందుకంటే ఆమెకే ఇప్పుడు మనం సర్ది చెప్పాలి ధైర్యం చెప్పాలి అనేసరికి లేదండి హాస్పిటల్లో ఉన్నప్పుడే తనకి కాల్ చేశాను కట్ చేసింది తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్తుంది సౌందర్య ఇక ఆనందరావు గారు అంటారు ఇక్కడ కార్తీక్ ఉన్నాడు నన్ను చూసుకుంటాడు ఒకసారి దీపని వెళ్ళి కలిసిరా ఓదార్చిరా నాకు ఇలా జరిగిందని చెప్పద్దు సౌందర్య అని చెప్తాడు ఇక కార్లో బయలుదేరుతుంది సౌందర్య దీప ఇంటికి ఇదిలా ఉండగా కార్తిక్ ఇంటికి బయలుదేరుతూ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అంజీ కనబడతాడు కార్తిక్కి కనబడంగానే అంజీని చూసి అప్పుడు మౌనిత గురించి ఏదో చెప్పాలని అనుకున్నారు కదా అది గుర్తు చేసుకుంటాడు కార్తీక్ నిజమే ఈ అంజీగాడిని తీసుకెళ్ళి మౌనిత ముందు నిలబెడతాను అప్పుడు నిజమేంటో తెలుస్తుంది మౌనిత గురించి నా గురించి ఎప్పుడు వీళ్ళు అనుకుంటూనే ఉంటారు కదా ఈరోజు అంజీ దగ్గ అంజిని తీసుకెళ్ళాలి మౌనిత దగ్గర అని అనుకుంటాడు కార్తీక్ ఇక కార్తీక్ అంజీని చూసి అంజీ బైక్ పార్క్ చేసి కార్ ఎక్కు అనగానే అంజీకి భయం వేస్తుంది ఏంటి సారు ఇంత కోపంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇక కార్ ఎక్కుతాడు అంజీ ఇది ఇలా ఉండగా ఇక సరోజక్క అలాగే వారణాసి ఇంటికొస్తారు ఇక సరోజక్కకి చెప్తుంది సరోజక్క నేను ఇక్కడ ఉంటే ఇదే జ్ఞాపకాలతో ప్రతిసారి ఇక డాక్టర్ బాబుకి నా నా గురించి నా వ్యక్తిత్వం గురించి చెప్పాలి అని అనిపిస్తుంది నేను కొంచెం దూరంగా వెళ్తే మర్చిపోతాను నా పిల్లలిద్దరినీ నేను మంచిగా చదివించుకుంటాను కష్టపడి పనిచేస్తాను అని చెప్తుంది వారణాసి వద్దక్క వెళ్ళొద్దు ఉన్నాం కదా ఇక్కడే వంటలు చేసుకుంటూ పిల్లలిద్దరినీ అక్క బావ మారుతాడు అని చెప్పి బ్రతిమలాడతారు పిల్లలిద్దరికీ ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఇక్కడ ఉండకుండా మనం ఎక్కడికి వెళ్తాము ఇక్కడుంటే కనీసం నానమ్మ తాతయ్య అలాగే అమ్మ దీప తాతయ్య వస్తారు ఎక్కడికి వెళ్తామమ్మా అని పిల్లలిద్దరూ బాధపడుతూ ఉంటారు ఇక పిల్లలిద్దరిని ఓదార్చి చెప్తుంది హిమా శౌర్య ఇక్కడుంటే మీకు ఆశగా అనిపిస్తుంది నాకు కూడా డాక్టర్ బాబు ఇంటికి తీసుకెళ్తే అని అనిపిస్తుంది ఇంకొక విషయం తెలుసా మన కోసం నాన్నమ్మ తాతయ్య ఇద్దరూ ఆలోచిస్తూ ఇక డాక్టర్ బాబుకి దూరం అవుతున్నారు మనం ఈ ఊర్లో లేకపోతే వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అని చెప్తుంది దీప ఆ మాటలకి పాపం సరోజక్క చాలా బాధపడుతూ ఎలా బ్రతుకుతావు దీప ఇక్కడుంటే మేమైనా కొంచెం సాయం వాళ్ళము ఎక్కడికి వెళ్తావు అని చెప్తుంది సరోజక్క నువ్వు వారణాసి నాకు చుట్టం కాకపోయినా ఎంతో బాగా ఆదరించారు ఇన్ని సంవత్సరాలు నా మంచితనము లేకపోతే మీ మంచితనము ఇన్ని రోజులు కొనసాగింది మీలాంటి వారు లోకంలో ఉండకపోరు నాకు వేరే ఊర్లో కూడా మీలాంటి వారే దొరుకుతారు సరోజక్క మీరేమి బాధపడద్దు అని చెప్తుంది దీప ఇక వారణాసి ఆటోలో ప్యాకింగ్ చేసిన సామాన్లన్నీ పైన పెట్టిస్తుంది ఇక పిల్లలిద్దరూ చాలా బాధపడుతూ ఇక తల్లి వెనకాలే ఇక ఆటోలో కూర్చుంటారు ఇక ఆటో బయలుదేరుతుంది రైల్వే స్టేషన్కి ఇక ఇది ఇలా ఉండగా సౌందర్య ఇక ఇంటికి వస్తుంది ఇల్లు తాళం వేసి ఉంటుంది ఏంటి తాళం వేసి ఉంది అని అనేసరికి కరెక్ట్గా అప్పుడే సరోజక్క వస్తుంది ఈ లోపు బయట అంతా చూసి ఇక లోపలికి వెళ్ళేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సౌందర్య ఇల్లంతా ఖాళీగా ఉంటుంది ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది ఇది ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అని చెప్పి అనేసరికి ఇక సరోజక్క అక్కడే ఉండడంతో లోపలికొస్తుంది ఏమైంది దీప ఏది పిల్లలు ఏరి అని అడుగుతుంది సౌందర్య చాలా ఆతృతగా అడిగేసరికి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది ఎక్కడికో కాదమ్మా ఈ ఊరు వదిలేసి వెళ్తుంది ఎందుకంటే తను ఇక్కడ ఉంటే మీరు పదే పదే గుర్తుకొస్తారు మీ గురు మీరు తన గురించి తను మీ గురించి ఆలోచిస్తూ ఇంకా బాధ పెడతారు మీ ఫ్యామిలీని ఇక ఇలాగే ఎన్ని సంవత్సరాలు బాధపెడుతూ మీకు దగ్గర కాలేక అలాగే తను దూరం ఉండలేక చాలా అవుతూ ఇక ఊరు వదిలి వెళ్ళిపోతుందమ్మా అని చెప్పి సరోజక్క చాలా బాధగా చెప్తుంది సౌందర్యతో ఇక సౌందర్యకి పెళ్ళి ఉబ్బుకిన దుఃఖంతో బాధపడుతూ ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళింది చెప్పు అని చెప్పేసరికి ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళారమ్మా అనేసరికి లేదు లేదు తన్ని ఎక్కడికి వెళ్ళనివ్వను నా కోడలుకి ఇన్ని సంవత్సరాలు బాధ అనేది ఉంది ఇప్పుడు నా ఇంటికే తీసుకెళ్తాను అని చెప్పి ఏడుస్తూ ఇక కార్ డ్రైవింగ్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరుతుంది సౌందర్య ఇక సౌందర్య రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి గబా గబా ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలో కరెక్ట్గా కార్ ట్రబుల్ ఇస్తుంది ఇక ట్రబుల్ ఇవ్వగానే దిగి రిపేర్ చేస్తూ ఉంటుంది ఇక రిపేర్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా ఇక ఫస్టు రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటారు దీపావళు తర్వాత బస్ స్టాండ్కి వెళ్దామని చెప్పి ఇక రివర్స్ తిరిగి మళ్ళీ వచ్చేసరికి ఇక సౌందర్య కనిపిస్తుంది రోడ్డు మీద పిల్లలిద్దరూ అమ్మా నాన్నమ్మ అనేసరికి చూస్తుంది దీప ఇక నాన్నమ్మ చాలా బాధపడుతూ ఉండడంతో ఇక కార్ రిపేర్ చేస్తుండడంతో తన కోసమే వచ్చిందని అర్థమవుతుంది దీపకి ఇక అత్తయ్య నన్ను తప్పకుండా ఆపుతుంది ఇక్కడి నుండి నేను వీళ్ళకి కనబడకుండా వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ నేను వీళ్ళకి బాధ పెట్టకూడదు అని చెప్పి ఈ వయసులో కూడా నా గురించే ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇద్దరు నాకు కన్న తల్లి తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నారు వీళ్ళని వదిలి వెళ్ళాలంటే నాకు అవటం లేదు కానీ వెళ్ళాలి తప్పక వెళ్ళాలి ఎందుకంటే నా పిల్లలకి నా గురించి అయినా సరే కార్తిక్ అయినా సరే నిజమనేది తెలుస్తుంది నేను ఎక్కడో మారుమూల నా పిల్లలిద్దరిని బ్రతికించుకుంటాను ఈ ఊర్లో నేను ఉండను అని చెప్పి మనసులో అనుకుంటూ అత్తమ్మ హిమ మీరిద్దరూ నాన్నమ్మని పిలవద్దు ఎందుకంటే నాన్నమ్మ మనల్ని చూస్తే తప్పకుండా ఆ ఆపేస్తుంది వెళ్ళొద్దంటుంది మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటియే అనుభవించాల్సి వస్తుంది వద్దు మనం ఎవరి కంట కనబడద్దు ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్తుంది ఇక వారణాసి పాపం ఏం చేయలేక ఇక ఆటో అనేది ముందుకు పోనిచ్చేస్తాడు ఇక సౌందర్య కార్ అనేది ఎంతకీ రిపేర్ కాదు బాధపడుతూ ఉంటుంది అది రైల్వే స్టేషన్కైనా బస్ స్టాండ్కైనా వెళ్ళిపోతుంది దాన్ని ఆపాలి నేను ఆపలేకపోతున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇక ఎంతకీ రిపేర్ అవ్వకపోవడంతో ఇక అక్కడ ఉండి ఏడుస్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారేమో వాళ్ళని ఆపాలి నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక దూరంగా అమ్మ అమ్మ రావాలి అని ఆటో కనిపిస్తుంది గుర్తుకొస్తుంది వెంటనే ఇక సౌందర్యకి అంటే ఇప్పుడే ఇటువైపు వెళ్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆటో వైపు పరుగులు పెడుతూ ఉంటుంది కానీ ఆటో అనేది ఆగదు ఇక సౌందర్య ఏమీ చేయలేక లేదు కార్తిక్కి ఫోన్ చేస్తాను వాడు తప్పకుండా వస్తాడు ఊరు వదిలి వెళ్తున్నాడంటే ఆడి మనసు కరుగుతుంది అని చెప్పి ఇక కార్తిక్కి కాల్ చేస్తాడు కాల్ చేస్తుంది సౌందర్య ఇది ఇలా ఉండగా ఇక మురళీకృష్ణకి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది ఇక దీప అలాగే కార్తీక్ ఫోటో వైపు చూస్తూ అల్లుడు మారి ఉంటాడా లేకపోతే నా బిడ్డకి కష్టాలు తప్పవా ఆ రోజు ఈ ఫోటోనే గోడకి ఉండనివ్వలేదు అలాంటిది తప్పనిసరిగా ఇంటికి తీసుకెళ్తాడా తీసుకెళ్లే ఉంటాడు దీపకి కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు మురళీకృష్ణ కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ మూలన దీప ఎత్తది కదా ఇక మురళీకృష్ణ అనుకుంటాడు ఏంటి ఇలా అనంగానే అలా ఎత్తే నా బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రేపు మార్నింగే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తే కానీ ఏ విషయమూ తెలీదు అని చెప్పి అనుకుంటాడు మురళీకృష్ణ అప్పుడు భాగ్య భాగ్యం అంటుంది అయ్యో అంత నిజం తెలిసాక కలిసిపోకుండా ఎలా ఉంటాడు ఆ విహారికి పిల్లలు పుట్టకపోతే ఇక కార్తికే పుట్టాడని డాక్టర్కి తెలీదా డాక్టర్ చదువు చదివాడు ఇప్పటికైనా మారడా ఏంటి మీరు పడుకోండి ఆలోచించద్దు అని చెప్తుంది భాగ్య ఇది ఇలా ఉండగా అంజిని తీసుకొని బయలుదేరుతాడు మౌనిత ఇంటికి ఇక మౌనిత ఇంటికి చేరుకోగానే అంజి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఈ రాక్షసి ఇంటికి తీసుకొచ్చాడు అంటే డాక్టర్ బాబు నా మాట నమ్ముతారా అసలు ఏం జరిగింది ఉంటుంది ఇంత సడన్ గా నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఏంటి లేదు తనంతటి తానే తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే ఏమైంది తప్పకుండా నేను ఈరోజు మౌనిత గురించి నిజం చెప్తాను డాక్టర్ బాబు ముందే ఈ దెయ్యం చేసిన పనులన్నీ ఇక చెప్పేస్తాను అలాగే పాపం దీపమ్మ గురించి మొన్న అమ్మగారు చెప్పినప్పుడు కార్తీక్ బాబు నమ్మటం లేదు నేను పెద్దవారి విషయాల్లో మళ్ళీ తలదూర్చడం ఎందుకని చెప్పి ఆపేశాను పెద్దమ్మ గారికి విషయం మొత్తం చెప్పేసేవాడిని అని ఆంజీ అనుకుంటాడు ఆంజీ అలాగే కార్తిక్ మౌనిత ఇంటిలోకి అడుగు పెడతారు మౌలిత అప్పటిదాకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అబ్బా నేను ఏది చేస్తే అదే జరుగుతుంది ఇక ఈరోజు ఆ దీపస ఇంటికి వెళ్తాను వెళ్ళి దానికి గట్టి వార్నింగ్ ఇస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి నిజాయితీ అనేది నిరూపించుకోవద్దు నువ్వే ఇంకా ఇంకా కార్తీక్ విషయంలో చెడ్డైపోతావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చొస్తాను అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది మౌరిత మౌనితని వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ కనిపించేది అంజి అలాగే కార్తిక్ ఇక వాళ్ళిద్దరిని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిత ఇక మౌనిత వైపు చూస్తాడు కార్తిక్ ఏంటి మౌనిత అలా షాక్ అయిపోయావు ఏమైంది అని అడగంగానే ఇక చెమటలు పట్టేస్తాయి మౌనితకి ఇక మౌనిత వైపు చాలా సీరియస్గా చూస్తాడు అంజి మౌనిత అంజిని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా వీడు నీ గురించి ఏదో చెప్పాలని ట్రై చేశాడు ఇప్పుడు మౌనిత ఎదురుగానే ఉంది చెప్పు అని అంటాడు కార్తిక్ ఇక అంజి చెప్పే లోపు కరెక్ట్గా సౌందర్య కార్తీక్కి కాల్ చేస్తుంది కార్తీక్ ఏంటి మమ్మీ ఇప్పుడు కాల్ చేస్తుంది మళ్ళీ డాడీకి ఏమైనా అయ్యిందా ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్ కార్తీక్ ఘోరం జరిగిపోయింది అనేసరికి ఏమైంది మమ్మీ డాడీకి అంతా బాగానే ఉంది కదా అని అంటాడు డాడీ కాదురా దీప పిల్లలు ఇక ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు నేను వచ్చేసరికి ఇక ఇల్లంతా ఖాళీగా ఉంది వాళ్ళు రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళని ఎలాగైనా ఆపాలి కార్తిక్ అనంగానే కార్తీక్ ఒక్కసారిగా ఫోన్ అనేది కింద పడేస్తాడు ఇక ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక మమ్మీ నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నాను అని చెప్పి ఇక అంజీని మౌనిత ఇంటిలో వదిలేసి ఇక కార్తిక్ సౌందర్య దగ్గరికి బయలుదేరుతాడు ఇక సౌందర్య దగ్గరికి బయలుదేరే ముందు ఇక కార్తీక్ అనుకుంటాడు తప్పనిసరిగా బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్లో ఉండుంటుంది అని చెప్పి ఆతృతగా ఇక వెళ్తాడు రైల్వే స్టేషన్కి కార్తీక్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ లో కార్తిక్ తప్పనిసరిగా దీపని ఆపుతాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఊరు వదిలి వెళ్తే గనక కార్తీక్ అనేది మనసు విలవిల లాడిపోతుంది కాబట్టి ఇక తప్పకుండా దీపని ఇంటికి తెస్తారు దీపతో మంచిగా ఉన్నా లేకపోయినా పిల్లలతో మాత్రం కార్తిక్ ఎప్పటిలాగే ఉంటారు ఇక దీప గురించి నిజం తెలుస్తుందో లేదో కానీ ఇక దీపనైతే తప్పకుండా కార్తిక్ ఇంటికి తెచ్చుకుంటాడు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మరి రేపటి ఎపిసోడ్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన